సత్యా. ఏంట్రా నువ్వు అలా అరవకే, నీ పనులు చూస్తే నాకు నార్మల్గానే భయం వేస్తుంది. ఈ మధ్య నువ్వు చేసే పనులకి నాకు ఫ్యాంట్ కూడా తడిసిపోతుంది తెలుసా? నేను అసలే కోపంగా ఉన్నానురా. నువ్వు ఎప్పుడు నార్మల్గా ఉన్నావే, ఎప్పుడు పూలం దేవులాగా ఊగిపోతూనే ఉంటావుగా. ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు. నాకేముంటది, ప్రాణం మీద ఆస్తప్ప. నువ్వు ఇలాగే నన్ను ఇరిటేట్ చేసావనుకో, ఈసారి దాన్ని మర్డర్ చేసి నీమే తోసేస్తాను. వామో, ఇది చేసినా చేస్తుంది. నువ్వేదో చేసుకో అమ్మా, నా కప్పు తెచ్చుకున్నా బాగున్ను, మంచిగా మాట్లాడుకుండేవాడిని. ఓయ్ ఏంటోయ్, ఏంటి అలా చూస్తున్నావు? అంటే నువ్వు ఇంకా చూడడానికి పర్మిషన్ ఇచ్చావు కదా. ఓ, నువ్వు పర్మిషన్ కూడా తీసుకుంటావా? ఏమన్నా చెప్తే గానీ అర్థం కాదా నీకు? నువ్వే తెలుసుకోవాలి. పాపా, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేకపోతా. అవునా, అది చూద్దాంలే. రాదా, ఆగు, ఫస్ట్ పట్టుకో చూద్దాం. ఆహా, మరి పట్టుకుంటే మాత్రం అస్సలు వదలను, హత్తుకుపోతా. ఫస్ట్ పట్టుకో, దాని తర్వాత చూద్దాం. రాదా. ఏ మాటకి ఆ మాట, చాలా క్యూట్గా ఉన్నారు. అసలు రెండు కళ్ళు చాలట్లేదు వీళ్ళిద్దరిని చూడడానికి. ప్రేమికులంటే ఇలా ఉండాలి. అవును సత్యది. సత్యా, సత్యా, అది పట్టేసుకున్నాను చూసా. అయితే ఏంటి? అయితే ఏంటా, ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇలా దగ్గరికి లాగేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసేసుకొని చేతిలో చేయి వేసి దగ్గరికి వచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటా. పెట్టుకో మహి. చెప్పు సత్య. సారీ డిస్టర్బ్ చేశానా? నువ్వు అందుకేగా పుట్టింది. అలా ఏం లేదే. అవును, రాహుల్ ఎక్కడ? నేను తన కోసమే చూస్తున్నాను. నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవునా, ఒకసారి కాల్ చేస్తాగు. రే పర్లేదులే, నేను కాల్ చేస్తా, నువ్వు చూస్తాగు. ఒకటే తెచ్చావేంటి మరి తనకి? తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? తను కావాలనే ఒకటే తెచ్చింది. రాదా. హే, తను చెప్పింది కరెక్టే కదా, కావాలనే ఒకటి తెచ్చా, కానీ స్ట్రాస్ మాత్రం రెండు తెచ్చా. ఏంటో చిన్న చిన్న ఆశలు, తీరనివి నెరవేరనివి. ఏంటో అవి? ఏముంటాయి, మార్నింగ్ ఒక హాయ్ అండ్ మెసేజ్, నైట్ ఒక గుడ్ నైట్ అండ్ మెసేజ్, మధ్యలో షాపింగ్లు, షికార్లు, ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు, ఇలాంటివి చాలా ఉన్నాయిలా, కానీ మిగతా చెప్పలేను, అసలే చిన్నపిల్లవి. ఏరా, గుర్తొచ్చిందా? సిగ్గు, ఇంకా వెళ్తా, మీరు ఇంకా మీ పని చూసుకోండి. సరే. తను మారిపోయిందంటే నేనే నమ్మలేదు, చూసావా? అవును, తనలో వచ్చిన మార్పు నేను కూడా అబ్జర్వ్ చేశాను. మొహం మీద అనిస్తుంది కానీ చాలా మంచిది, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సడన్గా నువ్వు నా లైఫ్లోకి వచ్చేసరికి హట్ అయ్యి ఇలా చేసి ఉంటుంది. నేను కూడా తనతో ఒకసారి కూడా క్లోజ్గా మాట్లాడలేదు. ఏమండే రాధగారు, సత్యబాబు మీద ప్రేమ ఎక్కువైపోతుంది కానీ కాస్త కృష్ణుడిని కూడా పట్టించుకోండి. నువ్వు మాత్రం కృష్ణుడివే, మాయ చేస్తావు. మరి ఇలా కలిపింది రాత్ తింటే పైకి పోద్ది. ఎస్, నాకు అదే కావాలి. అమ్మయ్యా, కాపాడేశాను. చీ, చూసుకోవా, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? రాధా, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఇలాంటి వాటితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. చీప్ లో క్లాస్ ఫెలో. రాధా, తన కోసం నువ్వు నన్ను కొట్టావా? చీ, ఐ హేట్ యు. అనవసరం కొట్టినట్టున్నాను. రాధా ఆగు, సారీ రాధా. నువ్వు ఎరిపప్పు అని తెలుసు కానీ మరీ ఇంత కొండరి పప్పు అని అనుకోలేదురా. అయినా జ్యూస్లో విషయం ఉంటే మహిగాడు కూడా పోతాడు కదా, అలా ఎలా ఇస్తా అనుకున్నావు? మరి ఎందుకు ఇచ్చావు? నేనేదో ప్లాన్ చేసా, అదేదో అయింది, కానీ నాకు ఫేవర్గానే అయింది. నువ్వేం ప్లాన్ చేసావు, దీనివల్ల నీకేం ఫేవర్ అయింది? మొన్నేదో కంగారులో ఫినాయిల్ కలిపేశా, కానీ దట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. ఇంత చిన్న ప్లాన్కి మర్డర్ ఎందుకు? కోర్టు కేస్ మరీ పెద్ద మ్యాటర్ అవుతుంది, సో అదంతా వద్దు. మరి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? వీళ్ళని విడగొట్టేస్తే పోలా. జూసిస్తే గొడపడతారని నీకెలా తెలుసు? రే రాహుల్, అందుకే నిన్ను ఎరిపప్ప అన్నాను. విడిపోవాలంటే గొడవ రావాలి కదా,
గొడవ అవ్వాలంటే పుల్లలు పెట్టాలి కదా. పుల్లలు పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ నన్ను నమ్మాలి కదా. నేనేదో నా మీద మంచి ఒపీనియన్ రావాలనుకొని చేశాను, నువ్వు దానికి చాలా ఫేవర్ చేసావు. నువ్వు అందంగా మాత్రమే ఉంటావు అనుకున్నా, ఎంత ఇంటెలిజెన్స్ గా ఉంటావు అని నేను అసలు అనుకోలేదు. పొగిడించాలి గానీ మూసుకొని పదా. రాధా సారీ రాధా, కావాలని చేయలేదు రాధా. గెట్ లాస్ట్ సత్య. నేను నీతో రావచ్చా? ఏమైంది రాధా? నీ వాళ్ళు అవుతుందా లేకుండా నడుచుకొని వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోవే వెళ్ళిపో, ఆయన అమ్మాయికి అంత కొవ్వు ఉండకూడదు. ఆ వెళ్తానులే. రేయ్ నువ్వు ఆగరా రాధా, అసలు ఏమైందో చెప్పు. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుందరా రాధా. నేను ఏదైనా చెప్తే తప్పుగా అనుకోగా? ఏంటో చెప్పు. ఆ రాహుల్ అలానే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వాడి కోసం మీరు గొడవ పడ్డం ఏం బాలేదు. వాడిని అలా ఎలా తిడతావు? వాడు దొరకడం నీ అదృష్టం. వింటున్నావా? వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు, మగాళ్ళు కదా. నువ్వు కొట్టావనేదో కోపంలో అలా రియాక్ట్ అయ్యాడు, నెక్స్ట్ సెకండ్ వచ్చి సారీ చెప్పాడు కదా. అలా మొండిగా ఉంటావేంటి? వాణ్ణి బాధ పెట్టికే నేను తట్టుకోలేను. సత్య సారీ. ఎందుకు? నేను చాలా తప్పుగా అనుకున్నాను, నువ్వు ఇంత మంచిదానివని అస్సలు అనుకోలేదు. ఏ ఇట్స్ ఓకే, నాకు కాదు, ముందు మహిక్ సారీ చెప్పు, తర్వాత చెప్తాలే. రే ఏమైందిరా, పొద్దున్నుంచి మొహమాలా పెట్టుకున్నావు? ఫస్ట్ నేను అనాలరా, ఆయన మా మధ్యలోకి ఎందుకు వచ్చావరా? రే అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఏం లేదురా, ఏదో సరదాగా చేశా, అదేమో ఇలా జరిగింది. ఈ మధ్య ఏంటో అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇన్ని రోజులు సత్య అంటే ఇప్పుడు రాదు కూడా మొదలుపెట్టింది. రే ఏదైనా రాదనే మనకరా, మంచి పిల్లరా, ఏదో కోపంలో అలా చేసింది. అయినా నువ్వేం చేసావురా, నువ్వు కూడా తనను కొట్టావు కదా. అది కూడా కరెక్టే కదా, అయినా సారీ చెప్పా కదరా, మరింత మండుగా ఉంటే ఎలా? ఈసారి నేను మాత్రం కాల్ చేయను. రే కాల్ చేయరా పర్లేదు, ఇలానరా రిలేషన్షిప్లో మనస్పద్దులు వచ్చేది. వచ్చాడండి సైంటిస్ట్, ఆయన రిలేషన్షిప్ గురించి నువ్వు చెప్తున్నావు ఏంట్రా సింగిల్ నా కొడక. రే నువ్వేదో మూడ్ ఆఫ్లో ఉన్నావని వాదాచదం వచ్చాను చూడు, నా మీద పంచలేస్తున్నావా? రే సారీరా, నువ్వు మరీ అంత సీరియస్గా చెప్తుంటే నవ్వొచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? సర్లే. రే నువ్వు ముందు రాదు కాల్ చేయి. రే వద్దులేరా, అయినా చూడు మన లేచిలోపే వంట చేసి కాఫీ కూడా ఇస్తుంది. బాగానే ఎక్స్ట్రాలు, లేకపోతే ఏంట్రా నువ్వే తిట్టేసి నువ్వే టెన్షన్ పడేసి ఇప్పుడు రాదు నీకోసం వచ్చి కాఫీ పెట్టద్దు అనుకుంటున్నావా? ఇస్తా చూడు. సరే చూద్దాం. జాన్ గ్రీసమ్, ఈ బుక్ పేరు ఎక్కడో విన్నట్టుంది. చూసావా? ఏంటి? అదే కాఫీ. అయితే నాకు తెలుసురా ఆ అమ్మి నన్ను లవ్ చేస్తుందని, అందుకే కదరా నేను ఆమె వెనకబడింది. ఉండు ఓ తూరు మాట్లాడొస్తా. పార్టీ లేదా పుష్ప? తను పిలుస్తాడు, పార్టీ ఇస్తుంది. రాధా రాధా. సత్యనా చూసుకోవాలి కదరా, ఇంక సవగొడుతుంది. సత్య సారీ, అది నిన్ను గొడవైంది కదా, సో కూల్చేయడానికి రాదొచ్చిందేమో అనుకున్నా. హే సారీ ఎందుకు చెప్తున్నావు, నేనేం అనుకోలేదు. అవునా? సరే. ఇంతకీ రాధతో ఏమైనా మాట్లాడావా? లేదు మాట్లాడలేదు. అరే పాపం రాతను, ఒకసారి కాల్ చేసి మాట్లాడు, అంతా కూల్ అవుతుంది కదా. ఈడి కొంచెం బల్బ్ ఎక్కువలే. మహి నువ్వేమనుకోకపోతే ఒకటి చెప్పనా? అదేంటే అలా అడుగుతున్నావు? రేయ్ తనేం చేసినా ఒక అమ్మాయిని అలా అందరి ముందు కొట్టడం తప్పురా. తన గురించి ముందు నాకు తెలియదు కాబట్టి నేను తన్ని బాధ పెట్టాను, ఇప్పుడు నువ్వు తెలిసి కూడా బాధ పెడుతున్నావు, తప్పురా. సత్య నిజంగా నువ్వేనా, మరి ఇంతలా మారిపోయావేంటే? లవ్ యూనే. మహి నాకు కొంచెం పనుంది, బయటకెళ్ళొస్తా. అవునా సరేరా. ఈ లోపుతంతో మాట్లాడి అన్ని క్లియర్ చేసుకో. సరేరా. బాయ్రా బాయ్రా. సత్య నేను కూడా కిందకొస్తా. అన్ని కోరుని తెచ్చుకుంటావరా దా. సత్య ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకు? ఎందుకేంటి, నువ్వు పూర్తిగా మారిపోయావు కదా,
నిన్న నువ్వేమన్నావు వాళ్ళిద్దరి మధ్యని చుచ్చు పెడతా గొడవ పెడతా అన్నావు కదా, ఇప్పుడు ఇలా మంచి మాటలు చెప్తున్నావు? ఎగ్జాక్ట్లీ, మంచి చెప్తున్నావు, కానీ ఆ రాధ నుంచి వాణ్ణి దూరం చేస్తా. అదేంటి? ఇప్పుడేం జరిగిందనుకుంటున్నావు? తనకు రాధే కరెక్ట్, తన దగ్గరికి వెళ్ళు తనతో ఉండని చెప్పావుగా. కరెక్ట్, నేను అలాగే చెప్తా, వీడెళ్తాడు కానీ ఈసారి తను దూరం పెడుతుంది. అదేలా? ఇందాకే రాధొచ్చింది. ఎప్పుడు? మహీ నన్ను హక్ చేసుకున్నప్పుడు. మరి లోపలికి ఎందుకు రాలేదు? మరి ఇంత బుర్ర లేకుండా ఎలా పుట్టావురా? తను ప్రేమించిన అబ్బాయి తన కళ్ళ ముందరే ఇంకో అమ్మాయిని హక్ చేసుకుంటే కోపం రాదా? అయినా ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు?